ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకి ఊహించని దెబ్బ తగిలింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే అయితే ఇది ఊహించిన దెబ్బ ఏం కాదు తెలుగుదేశం పార్టీ నేతల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్లాన్ ఎప్పటి నుంచో సిద్ధం చేసి పెట్టుకుంది వైసీపీ ప్రభుత్వం అయితే అది కాస్తంత ఆలస్యంగా జరిగింది అంతే అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అసలు ఏం జరిగింది అంటే ప్రకాశం జిల్లాలో ఆ మైనింగ్ నడుపుతున్న నా నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మైనింగ్ లీజు విషయంలో వాళ్ళకు ఒక గట్టి షాక్ తగిలింది ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి వారికి కేటాయించిన గ్రానైట్ క్వారీ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే ప్రధానంగా ఇందులో ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమారు అలాగే మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు వీళ్ళిద్దరి గ్రానైట్ కార్ క్వారీ లీజులను కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది అంటే ప్రభుత్వం ఈ క్వారీ ఇంగ్లో లోపాలు ఉన్నాయి అని చెప్పి ఈ లీజులని రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పింది అంటే అద్దంకి ఎమ్మెల్యే గొడ్డిపాటి రవికుమార్ క్వారీతో పాటు ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆరు క్వారీలు అలాగే మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన ఒక క్వారీ లీజుని రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయి అనేది ఆరోపిస్తూ ఈ కంపెనీలకు పెద్ద ఎత్తున జరిమానాలు కూడా విధించారు తనిఖీలు నిర్వహించారు తాజాగా లీజులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నేతలకు ఆర్థిక మూలాలు ఏమైనా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో అంటే ఇవి ఈ క్వారీలే అయితే ఈ క్వారీలు ఈ గ్రానైట్ క్వారీలు తవ్వకాలు ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్నారు గత కొన్నేళ్ళుగా కాకపోతే అందులో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసి ఇప్పుడు ఈ లీజుల్ని రద్దు చేయడం అనేది ఇప్పుడు ప్రభుత్వం చేయడంతో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కావాలనే తమ పార్టీ నేతల మీద ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేందుకే ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటున్నది ఎందుకంటే ఆ మధ్య అద్దంకి ఎమ్మెల్యే గుట్టిపాటి రవి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది కాకపోతే ఆయన టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు స్తబ్దతగా ఉన్నారు ఎటువంటి ప్రకటన చేయలేదు పార్టీలో కొనసాగుతానని పార్టీ మారుతానని కానీ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని మంత్రాలు కూడా జరిగినాయి కొన్ని డిమాండ్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రధానంగా అంటే వైసీపీ ఒప్పుకోలేదు అందుకే ఆయన వెనక తగ్గారు అనే ప్రచారం జరిగింది అది ఎంతవరకు వాస్తవం తెలియదు మొత్తానికి ఇప్పుడు ఈ గ్రానైట్ క్వారీ లీజులు రద్దు చేయడంతో మళ్ళీ మరొకసారి అంశం తెర మీదకి వస్తుంది ఆయన తెలుగుదేశం పార్టీ కాబట్టి టార్గెట్ చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది కొంతమంది ఆరోపిస్తున్న ఆరోపణ ఇదే నేపథ్యంలో అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి గ్రానైట్ క్వారీలు అందుకే లీజులు రద్దు చేశామనేది ప్రభుత్వం యొక్క వెర్షన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి